వెల్కమ్ టు మనీ కిచెన్. సొరకాయ వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, చూడండి. ఈరోజు మనం సొరకాయ తోటి వడలు ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. సొరకాయని బాగా ఇలాగ వాటర్ వచ్చేటట్టు గట్టిగా పిండి పక్కకు తీసుకోవాలి. మనం సొరకాయ తురిమి దాన్ని బాగా పిండి ఆ వాటర్ పక్కకు తీసుకొని ఇది పక్కన పెట్టుకున్నాము. ఈ వాటర్ని కారపోసేద్దాం. ఇప్పుడు ఈ కప్పుతో కప్పున్నర వరిపిండి తీసుకున్నాము. ఇప్పుడు ఈ వరిపిండి ఇలా తీసుకున్నాం కదా, ఇందులో మనం సొరకాయ ఒక తురిమి పిండుకుని తీసుకోవాలన్నమాట. దీన్ని ఇందులో కలుపుకోవాలి, ఈ వరిపిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం ఎల్లుల్లి అల్లం వేసుకోవాలి, ఎల్లుల్లిపాయ కాదు, అల్లం తురుము వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. మనము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలి. ఇందులో మనం కరేపాకు కొత్తిమీర శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ దీనికి సరిపడా వేసుకోండి. వేసుకోమన్నారు వేసుకున్నాము. కారం ఒక స్పూన్ వేసుకుంటున్నాను. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సొరకాయ వేసాను కదా, ఇలా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని గట్టిగా మనం గారిపిండి ఎలా కలుపుకోవాలో అలా కలపాలన్నమాట. ఎక్కువ నీళ్ళు వేసుకోకండి, పలచన అయిపోద్ది. చూసుకొని మనం గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఇలా గారిపిండిలాగా గట్టిగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాము. ఇప్పుడు ఆయిల్ ఇలా కాగింది. మనం ఇలాగా మనం చెక్కలు ఎలా చేసుకుంటాం, తపాల చెక్కలు, అలాగే ఆయిల్లో ఇలా చేసుకో ఇలా కాల్చుకోవాలి. పలచగా ఇలాగా కవర్ మీద ఇలా పెట్టి ఇలాగా ఆయిల్లో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వడలు రెండో పక్కకి ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలాగా గోల్డ్ కలర్లో రావాలి. ఇవి ఏగినట్టు ఇవి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఇవ్వండి.